నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ అంటున్నారు. అసలు భారతదేశంలో థర్డ్ వేవ్ ఉండదు, రాదు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే అందరూ భయపెట్టేది ఏంటంటే, మొదటి వేవ్లో 5% మంది పిల్లలకి కోవిడ్ వచ్చింది, రెండో వేవ్లో 20% మందికి వచ్చింది, మూడో వేవ్ వస్తే 85% మందికి వస్తుంది. అంటే మన దేశ జనాభాలో ఉండే 20 కోట్ల మంది పిల్లల్లో 18 కోట్ల మందికి ఈ కోవిడ్ వస్తుందని చెప్పి ఏదో చెప్పుకుంటున్నారు. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలో కొంతమంది జాతీయ రాష్ట్రాల్లో ప్రాంతీయ విపక్షాలు అధికారము కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉన్న రాజకీయ పార్టీలు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ అసలు ఎందుకు వస్తుంది మూడో వేవ్? రాదు. ఇవాళ మనం కోవిడ్ని నియంత్రణ చేయగలిగాం. ఎలా చేయగలిగాం? ద్విముఖ వ్యూహము, ఒకటి లాక్డౌను, రెండోది టీకాలు వేగవంతంగా చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మనము ఈ సెకండ్ వేవ్ ప్రారంభమవుతున్న సమయంలో ఆనాటికి ఇచ్చిన టీకాలు భారతదేశంలో 2 కోట్లు, ఈరోజుకి 20 కోట్లైంది, 10 రెట్లు పెరిగింది. ఆగస్టు 15 నాటికి 35 కోట్ల టీకాలు ఇవ్వబోతున్నాం. డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో 276 కోట్ల డోసులు అందుబాటులో రాబోతున్నాయి. మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరికి టీకా మొదటి డోసు డిసెంబర్ 31, 2021 నాటికి పూర్తయిపోతుంది. మార్చి 31, 2022 నాటికి రెండవ డోసు కూడా పూర్తయిపోతుంది. మన దేశ అవసరాలు పూర్తయిన తర్వాత ప్రపంచ దేశాలలో 400 కోట్ల మందికి భారత్ నుంచే మనం టీకాలు సరఫరా చేయబోతున్నాం. అటువంటి శక్తివంతమైన దేశం మంది. ఇప్పుడేదో తాత్కాలికంగా 2వ డోసు టీకాలు అందలేదని చెప్పి నిరాశ నిస్పృహ గురవద్దు. విపక్ష పార్టీలు చెప్పేదాన్ని నమ్మద్దు. కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్నపిల్లల మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాలో, కెనడాలో పిల్లలకి టీకాలు వేస్తూ దాని ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తున్నారు. భారతదేశంలో భారత్ బయోటెక్నిక్ తయారు చేసిన కోవాక్సిన్ 2 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి, ఆరోగ్యవంతులైన వారికి ఇస్తూ దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని రోగ నిరోధక శక్తి ఎలా వస్తుంది అనేది అధ్యయనం చేస్తున్నారు. జూన్ నాటికి పిల్లలకు కూడా టీకాలు వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి పిల్లలకు కూడా టీకాలు అందుబాటులోకి వస్తే ఇంకెక్కడొస్తుంది వాళ్ళకి? రాదు కదా. పిల్లలకు టీకాలు వేస్తే ఇంకా 18 కోట్ల మందికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జబ్బు రాదు. తర్వాత ఇప్పుడున్న గణాంకాలు, మే నెలలో కోవిడ్ కేసులు 2 లక్ష, కొత్తగా వచ్చే కేసులు రోజుకు 2 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటాయి. మరణాలు 3 నుంచి 4 వేల మధ్యలో ఉంటాయి. జూన్ నెలలో రోజుకు వచ్చే కొత్త కేసులు 1 లక్ష 2 లక్షల మధ్య ఉంటాయి. మరణాలు రోజుకి 2000 నుంచి 3000 మధ్యలో ఉంటాయి. జూలై నెలలో కొత్త కేసులు రోజుకి 1 లక్ష కంటే తక్కువ ఉంటాయి. మరణాలు 1000 కంటే తక్కువ ఉంటాయి. ఆగస్టు 15 కల్లా మనం 35 కోట్ల మందికి టీకాలు వేసి కరోనా రహిత భారతదేశం దిశగా అడుగులు వేయబోతున్నాం. ఏదో ఉంటే రోజుకు 500 కేసులు ఉంటాయి. మరణాలు 50 ఉండొచ్చు, సాధ్యసిద్ధంగా జరుగుతాయి. ఈ స్వల్ప మరణాల సంఖ్య మనం ఇవాళ లాక్డౌన్ ప్రకటించడం వల్ల, జాతీయ రహదారులు, రహదారుల మీద జరిగే రోడ్డు ప్రమాదాలు నివారించబడినాయి. ఈ కోవిడ్ మరణాల కంటే కూడా 20 రెట్ల మరణాలు రోడ్డు ప్రమాదాల్లో జరుగుతుంటాయి. జాతీయ రహదారుల మీద యాక్సిడెంట్లు, రాష్ట్ర రహదారుల మీద యాక్సిడెంట్లు జరుగుతాయి. కనుక కొన్ని మరణాలు అనేది సాధ్యసిద్ధంగా జరుగుతూనే ఉంటాయి. ఆగస్టు 15 తర్వాత ప్రశాంతంగా ఉంటుంది భారతదేశం. వీళ్ళందరూ
మూడవ వేవ్ అనేవాళ్ళంతా అక్టోబర్లో ప్రారంభమవుతుంది, వచ్చే మార్చి దాకా ఉంటుందని చెప్తున్నారు. అటువంటి అవకాశం లేదు. అవగాహన లేకుండా, అనుభవం లేకుండా అమెరికా ఎలా నియంత్రణ చేసింది, ఇజ్రాయెల్ ఎలా నియంత్రణ చేసింది, బ్రిటన్ ఎలా నియంత్రణ చేసిందో తెలవకుండా మాట్లాడుతున్నారు. అమెరికా దేశం టీకాల ద్వారా, ముందు లాక్డౌన్ తర్వాత టీకాల ద్వారా నియంత్రణ చేసేసారు. అక్కడ రెండు టీకాలు వేసుకుంటే మాస్క్ కూడా అవసరం లేదంటున్నారు. మనమైతే కావాలే, మనం రెండు టీకాలు వేసుకున్నా మాస్క్ పెట్టుకోవాలి. బ్రిటన్లో నియంత్రణలోకి వచ్చింది, ఇజ్రాయెల్లో నియంత్రణకు వచ్చింది. టీకాల గురించి కొంతమంది అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. మనము ప్రపంచ దేశాల్లో టీకాలు వేసే కార్యక్రమంలో సంఖ్యాపరంగా మనం 3వ స్థానంలో ఉన్నాం. చైనా ఇప్పటివరకు 35 కోట్ల టీకాలు వేస్తే, అమెరికా 28 కోట్ల టీకాలు వేస్తే మనం 20 కోట్లు వేసే 3వ స్థానంలో ఉన్నాం. ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి, చిన్న పెద్ద దేశాలు కలిపి ఇప్పటివరకు 150 కోట్ల డోసులు వేశారు. జూన్ 1వ వారంలో ప్రారంభమవుతాయి చూడండి, టీకాల కొరత ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నెలకి 4 కోట్ల డోసులు వేస్తూ ఉంది ఇప్పటివరకు. ఆ 4 గల్లా రెట్టింపు అవుతుంది. ఇంకా 2 నెలలు ఆగితే ఇప్పుడు 4 గల్లా 8 అవుతుంది, 8 గల్లా 16 కోట్లు అవుతుంది, 16 కోట్లల్లా 32 కోట్లు అవుతుంది. రోజుకు 1 కోటి మందికి టీకాలు వేసే శక్తి, అటువంటి మానవ వనరులు, డాక్టర్లు, నర్సులు, మౌలిక సదుపాయాలు, హాస్పిటళ్ళు, ఆరోగ్య కేంద్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాల కార్యక్రమం అనేది అతిపెద్ద టీకాల కార్యక్రమం నిర్వహించబడేది ఎక్కడంటే భారతదేశం. ఈ సార్వత్రిక టీకాల కార్యక్రమం, ఇంద్రధనుష్ అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరిగే కార్యక్రమం. మనకు అనుభవం ఉంది, మనకు వనరులు ఉన్నాయి, మనకు కోల్డ్ స్టోరేజ్ వసతులు ఉన్నాయి. సిరంజిలకు కొరత లేదు, మనుషులకు కొరత లేదు, మనం చేయగలుగుతాం. 45 సంవత్సరాలు దాటిన వారికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా టీకాలు అందరికీ వేస్తుంది ఉచితంగా. నేటికి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంత శాతం భారతదేశంలో వేశారు తెలుసా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకేమో 40%, 45-60 మధ్య ఉన్న వాళ్ళకి 36% వేశారు. 18-44 ఉన్నవాళ్ళ ఆ శాతం చూస్తే, జాతీయ సగటు చూస్తే 16% మందికి. అంటే గణనీయమైన పురోగతిని సాధించింది భారతదేశం. ప్రధానమంత్రి మోదీ గారు ఈ కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాల మీద ఎత్తుకుని ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు సమీక్ష చేస్తూ టీకాల దిగుమతికి ఏ రకమైన అడ్డంకులు వచ్చినా, ఇక మంత్రి లేదు ఎవరు లేదు, ఆయనే పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఆయన ఒకటే చెప్పాడు, ఏదైనా నిర్ణయము అది శని ఆదివారాలు ఉన్నా 72 గంటలు దాటి ఎవరు కూడా సమయం తీసుకోకూడదు. ఒకవేళ మీకు ఇష్టం లేదు, నో అని చెప్పడానికి కూడా 72 గంటలే, ఆమోదించడానికి 72 గంటలే, తిరస్కరించడానికి 72 గంటలు. ఎవ్వరూ కూడా ఏ ఫైల్ని, టీకాలకు సంబంధించింది కానీ కోవిడ్ చర్యలకు సంబంధించిన ఫైల్స్ ఏవీ కూడా నిర్ణయం కోసం, ఆమోదమో తిరస్కరణో 72 గంటలు దాటితే సహించనని చెప్పారు. అటువంటి మనస్సుతో ఒక ప్రధానమంత్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవటానికి టీకాల వీరుడు ఎవరంటే ప్రధానమంత్రి మోడీ. అటువంటి టీకాల వీరుడు మనకు ప్రధానమంత్రిగా ఉండి దేనికైనా సిద్ధము, ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధము, ఎవరితో మాట్లాడటానికైనా సిద్ధము, ఆ దేశ ప్రధానమంత్రుల, దేశ అధ్యక్షుల, విదేశీ రాయబారుల, లేదు మన భారతదేశ రాయబారులతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయనే పర్యవేక్షిస్తున్నారు. కనుక ఈ మాటలు ఎవరు విష ప్రచారము, దుష్ప్రచారము టీవీ ఛానల్స్ చేస్తున్న దాన్ని, అలాగే అధికారాన్ని కోల్పోయి నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ దిక్కు తెలవకుండా మళ్ళీ అధికారంలోకి రామమో అనే భయంతో నిట్టూర్పు లీడుస్తున్న ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఒకే ఎజెండా,
ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రధానమంత్రిని విమర్శించడం, ముఖ్యమంత్రిని విమర్శించడం. ఇది తప్పనిచ్చి ఇలా ప్రజలను భయపెడుతుంటే ఆ టీవీ ఛానల్స్ ఎవరు చూడరు, ఎక్కడ భయపెడుతున్నారు ఆ యూట్యూబ్ ఛానల్స్ చూడరు. ఏ ప్రాంతీయ పార్టీలు అయితే జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారో, మీకేమన్నా అడుగు పొడుగు కొన్ని ఓట్లు మిగిలింటే అవి కూడా పోతాయి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదు, పూర్తిగా ఉనికిని కోల్పోతారు. మీ ఉనికిని కాపాడు కోసం ప్రభుత్వాన్ని లేనిపోయిన అభూత కల్పన చేసి ప్రజలను భయాందోళనకు గురి చేయటం సమంజసమా? ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ జాతీయ పార్టీలు, ఈ టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆత్మవిమర్శన చేసుకోండి. ఇటువంటి కష్టకాలంలో, క్లిష్ట సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పవలసింది పోయి వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారం ఇచ్చి చిన్నపిల్లలకి జబ్బు వచ్చేస్తుంది, థర్డ్ వేవ్ వస్తుందంటే ఎంత ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. అయ్యో, ఒక్క కొడుకు పుట్టగానే నేను ఆపరేషన్ చేయించేసుకున్నానే, ఏమైపోతాడు పిల్లడని తల్లిదండ్రుల ఆందోళన. తాత, అమ్మమ్మ, నాయనమ్మ, నా మనవడికి ఏమైపోతుందో, నా మనవరాలకి ఏమైపోతుందో అని వాళ్ళ ఆందోళన. దీనంతటికీ కారణం మీరు చేసే విష ప్రచారం కాదా? ఈ టీవీ ఛానల్స్లో అన్ని ఇచ్చేదంతా కూడా తప్పుడు సమాచారం, ఎవరు నమ్మద్దు. భారతదేశంలో మూడో వేవ్ ఉండదు, రాదు. పిల్లలు సురక్షితంగా ఉంటారు, నిశ్చింతగా ఉండండి. అయితే ఈరోజు గర్భిణీ స్త్రీలకి బాలింతలు టీకాలు వేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది, వేసుకోండి. అయితే కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండవ డోసుకు వెళ్ళవలసిన వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు కనుక గర్భిణీ స్త్రీలు బాలింతలు స్పుత్నిక్ వి టీకా వేసుకోండి. అది ప్రైవేట్ హాస్పిటల్లో ₹1200 దొరుకుతుంది. లైన్లు ఉండవు, క్యూలు ఉండవు, తొక్కులాట ఉండదు, తోపులాట ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, స్పుత్నిక్ వి టీకా వేసేసుకోండి. అది కూడా చాలా సురక్షితం, సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎటువంటి అనర్థాలు లేవు. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి రంగంలో దిగిన మొదటి టీకా ఏదంటే స్పుత్నిక్ వి టీకా. గత సంవత్సరం సెప్టెంబర్లో తయారు చేస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు వారి కుమార్తెకే ఇచ్చాడు. మూడో దశ ప్రయోగాల దశలోనే ఆ కుమార్తెకి ఇచ్చాడు. నేను కూడా గల్ఫ్ దేశాల్లో దీన్ని వాడితే అక్కడిని వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, చాలా సురక్షితం. స్పుత్నిక్ వి టీకా వేసుకుని హాయిగా ఉన్నాం, మాకు చక్కటి రోగ నిరోధక శక్తి వచ్చింది, వేసుకున్న వాళ్ళు ఎవరికీ కూడా కోవిడ్ రాలేదని కూడా గల్ఫ్ దేశాల్లో ఉండే నా స్నేహితులు, మరి అక్కడుండే డాక్టర్లు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాన్ని మనం వినియోగించాలి. ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ₹1200 వేస్తూ ఉంటున్నారు కనుక ఏమి, ధనిక వర్గాలు, ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా పేదవాడికిని కేటాయించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ టీకాలకు మనం పోటీ పడే బదులు మధ్యతరగతి ఉన్నత వర్గాలు అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టీకాలు వేసుకుంటే వాళ్ళకి పేదవాళ్ళకి వెసులుబాటే కాకుండా అక్కడ జనం తక్కువ ఉండి తొక్కులాట తోపులాట లేకుండా ఆర్థిక వనరులు లేని పేదవర్గాలకు ప్రభుత్వం ఇస్తుంది, ఉన్నత వర్గాలు కొనుక్కుంటాం. ఆ విధంగా రాష్ట్రాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద కొంత భారము, అక్కడ ఒత్తిడి, అక్కడుండే తొక్కులాట తోపులాట కూడా తక్కువ ఉంటుంది కనుక మూడో వేవ్ భారతదేశంలో లేదు, రాదు, రాదు, రాదుగాక.